హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అనేది ప్రభుత్వ విధానమని ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని మినిస్టర్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరుతాం కోర్టు కేసులు పరిష్కరించుకుంటాం ఈ ఏడాదనే కాదు ఏ క్షణమైనా మూడు రాజధానుల ఏర్పాటు తప్పకుండా ఉంటుంది ఇందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి శాసనసభలో ఏ చట్టం చేశామో అది జరిగి తీరుతుంది రాష్ట్రంలో సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని ఆయన అన్నారు ఇంకా రాజధాని రాజధాని వెళ్లకూడదని టీడీపీ నేతల కోరిక వారిది పైసా ఇచ్చి కానుందంటూ విరుచుకుపడ్డారు పడ్డారు ఇంకా రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం రాజధాని ఏర్పాటుపై రాజ్యాంగానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానం ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పేదలందరూ వినియోగించుకోవాలి జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మినిస్టర్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు అది ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్